అందరికీ నమస్కారం అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు సమస్త గురుమండలికి నా ఆత్మప్రణామాలు నా గురుదేవుడైన బ్రహ్మర్షి పత్రీజీకి మరొకసారి ఆత్మాభివందనాలు ఫ్రెండ్స్ ఈరోజు గురు పౌర్ణమి ఈరోజు ఒక ప్రత్యేకంగా మనం తెలుసుకుందాం గురువు గురించి అసలు ఎవరు గురువు ఎవరు శిష్యుడు గురు బ్రహ్మ అన్న ఒక గొప్ప శ్లోకంలోనే మొత్తం ఉన్నది గురు బ్రహ్మ గురు విష్ణు అంటే ఆ మొట్టమొదటి పదంలో ఉన్నది గురు బ్రహ్మ అంటే నా గురువు బ్రహ్మదేవుడు అంత గొప్పవాడు నా గురువు విష్ణుదేవుడు అంత పూజనీయుడు అది కాదు అర్థం గురు బ్రహ్మ అంటే మనం దానిలో కొత్త అర్థాన్ని తీసుకుందాం నా గురువు బ్రహ్మాండమంతా నిండి ఉన్నాడు అంటే ఈ బ్రహ్మాండంలో ఉన్న అందరూ గురువులే పలానాయినా నా గురువు కాదు ఎవరైతే పలానా వారే నా గురువు మిగతా వాళ్ళందరూ నాకు నా గురువులు కాదు అని అనుకుంటారో వాళ్ళు పప్పులో కాలేసినట్టే ఈ గురువు అనేవారు ఎక్కడ ఉన్నారంటే విశ్వమంతా నిండి ఉన్నాడు ఈ విశ్వం మొత్తం ఉన్నదంతా గురువులే ఈ విశ్వం అంతా ఉన్నదంతా శిష్యులే అంటే నేర్చుకునేవాడు నేర్పేవాడు ఇద్దరే ఉన్నారు ఇక్కడ గురువు శిష్యుడు ఈ సృష్టి మొత్తం అంతే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎవరయ్యా మన గురువు అంటే విశ్వమంతా నిండి ఉన్నవారు ఎవరున్నారు విశ్వమంతా అనేక మంది ఉన్నారు చూడండి మీ చుట్టూత వృక్షాలు జంతువులు పక్షులు మనుషులు శత్రువులు మిత్రులు జ్ఞానవంతులు అజ్ఞానవంతులు కుటుంబ సభ్యులు మొత్తం 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 కూడా గురువులే ఈ గురువుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి ఆ గురువులందరికీ నమస్కారం పెట్టాలి ఎందుకంటే జన్మ పరంపరలో అనేక జన్మలు దాటి 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 మనం మానవుడిగా ఎదుగుతాం మానవుడిగా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా అనేక జన్మలు దాటి మనము అద్భుతమైన స్థితికి వెళ్తాం దేవాత్మ స్థితికి వెళ్తాం అలా వెళ్ళడానికంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉన్నవారందరూ కూడా గురువులే ఫ్రెండ్స్ ఇదే గురు బ్రహ్మ అంటే అసలైన అద్భుతమైన అర్థం నవీన కోణంలో నేను చెప్పాను సో ఫ్రెండ్స్ మరొకసారి మనం చూసుకుందాం మన జీవితంలో గురువులు ఎవరున్నారో చూసుకుందాం దానికన్నా ముందు మీకు ఒక ఉపమానం చెప్తాను ఒక కొడవలు ఉంది ఒక ముక్క తుప్పు పట్టిపోయిన వెనుప మొక్క దాన్ని అందమైన కొడవలుగా మార్చాలంటే ఏం చేయాలి దాన్ని తీసుకెళ్ళి బాగా కాల్చాలి మంటలో పెట్టి కాల్చి తర్వాత సమ్మిటి మీద పెట్టి సుత్తితో కొడితే అప్పుడు అది ఒక అందమైన కొడవలుగా తయారవుతుంది ఏమండి అలాగా ఈ ముక్క పనికిరాని ఇనుప మొక్క ఈరోజు పనికి వచ్చిన ఉపయుక్తమైన ఒక కొడవలుగా మారింది దానికి ఎవరి కారణం ఒకటి సుత్తి రెండు శానం మూడు మంట ఈ మూడు కూడా ఈ కొడవలకి గురువులే ఆ సుత్తి కొడితేనే అది బెండయింది ఆ మంట కాలిస్తేనే అది అది వంగింది కనుక ఆ శానం కింద సపోర్ట్ ఇస్తేనే ఇదంతా జరిగింది కనుక ఈ కొడవలి తన జీవితకాలం పనికి ఉపయుక్తమైన ఒక వస్తువుగా మార్చినందుకు ఈ మూడింటికి థ్యాంక్స్ చెప్పకాలి ఆ మూడే మన మిత్రులు మన శత్రువులు సో 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 చూడండి కొంతమంది మిమ్మల్ని ఏడిపించుకుంటు తింటుంటారు మీరు ఆ బాధతో ఉంటారు ఆ వైరాగ్యంతో ఉంటారు అప్పుడే మీరు గురువు మీరు ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తారు అప్పుడే ఉన్నతత్వం గురించి ఆలోచిస్తారు దెబ్బ పడ్డప్పుడే కదా వంగుతుంది ఆ దెబ్బ కొట్టినోడు కూడా గురువే అదొక రకమైన గురువు గురువు అనగానే రకరకాల గురువులు ఉంటారు ఇక్కడ ఆ రకరకాల గురువుల్లో రకరకాల తత్వాలు మనం నేర్చుకోవాలి సో ఫ్రెండ్స్ ఇది ముఖ్యమైన అంశం ఏంటంటే మీ జీవితంలో ఎదురైన ప్రతి వ్యక్తిని మీరు గురువుగా స్వీకరించండి వాళ్ళ దగ్గర ఏమి నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర ఏమి నేర్పాలి రెండు ఇక్కడ ఆప్షన్స్ ఒకటి మనం గురువుని అన్వేషిస్తూ అంటే ఎదుటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి అప్పుడు మన కాళ్ళు గురువు అవతల వాడి దగ్గర లేదు నేర్పించాలి వాడు మన శిష్యుడు అంటే గురువు మనమే శిష్యుడు మనమే సీనియర్ దగ్గర మనం జూనియర్లా ఉండాలి జూనియర్ దగ్గర సీనియర్లా ఉండాలి అంటే గురువు దగ్గర శిష్యుల్లా ఉండాలి శిష్యుడి దగ్గర గురువులా ఉండాలి ఎప్పుడు ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది సృష్టిలో సృష్టి అన్నదే నేర్చుకోవటం భూగోళం అన్నది నేర్చుకోవటం నేర్చుకోవడానికే భూగోళం వస్తాము ఇక్కడ మరొకటి ఏమీ కాదు ఫ్రెండ్స్ ఈ భూలోకంలో అనుభవాలు పొందడానికే వస్తాము అందుకే మన పత్రికారు ఏమంటారంటే అనుభవమే జ్ఞానం అంటారు సో ఫ్రెండ్స్ అనుభవం అన్న జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం సంపాదిస్తామో అప్పుడు మనం పరమ గురువులు అవుతాము ఆ అనుభవ జ్ఞానాన్ని విస్తారంగా పంచుతున్నప్పుడు విశ్వగురువులు అయిపోతాం అంటే మనం కూడా ఈ సృష్టిలో ఒక భాగం అయిపోతాం సో ఫ్రెండ్స్ మనం ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఈ విశ్వంలో ఉన్న అందరూ అన్నాను అంటే మనం చాలా అల్పంగా భావించే ఒక చీమ చీమ రాది అంటాము ఆ చీమ కూడా మన గురువే చీమలో మనం జీవించగలమా ఆలోచించండి దాని దగ్గర ఎంత నేర్చుకోవాలి మనం వర్షం లేనంతసేపు అవి కష్టపడి పనిచేస్తాయి ఆహారాన్ని సేకరించుకుంటాయి దాచుకుంటాయి వర్షాకాలం ప్రారంభం అవగానే లోపల ఉన్న పుట్టనే చీమల పుట్టని మూసేసి తాము జీవితాన్ని తమ కుటుంబాన్ని తమ సమూహాన్ని తమ జాతిని మొత్తాన్ని సంరక్షించుకుంటూ ముందుకెళ్తాయి ఎంత అద్భుతమైన ప్రక్రియ చూడండి అది ఒక చీమ దగ్గర నేర్చుకోవాలి గురువుగా అది మన చీమ గురువు ఈరోజు మనం డబ్బు రాగానే దాన్ని తెల్లారే ఒక పదివేలు రాగానే మనం పదివేలు ఖర్చు పెట్టేస్తాం దుబారా చేసేస్తాం పొదుపు అన్నది చీమ దగ్గర నుంచి నేర్చుకోవాలి ఈరోజు మనం ఎందుకు ఆర్థిక కష్టాల్లో ఉన్నామంటే చీమ దగ్గర నుంచి మనం నేర్చుకోవడం లేదు దాచుకోవాల్సిన టైంలో దాచుకోవాలి ఖర్చు పెట్టాల్సిన టైంలో ఖర్చు పెట్టాలి ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన టైంలో ప్రొటెక్ట్ చేసుకోవాలి అది చీమల దగ్గర నేర్చుకోవాలి అందుకే ఈ విశ్వంలో ఉన్న చీమ గురువు గారికి నేను నమస్కరిస్తున్నాను మరొక గురువు గురించి చెప్పుకుందాం గబ్బిలం గబ్బిలానికి చెవులు ఉన్నాయి అవి కళ్ళు సరి కనపడవు మరి అది ఎలా ప్రయాణం చేస్తుంది తన నోట్లో నుంచి శబ్దాన్ని రిలీజ్ చేస్తుంది ఆ శబ్దము గా ఆ చెట్టుకు తగులుతుంది ఇటువైపు ఉన్న గోడకు తగులుతుంది అది తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది ఎప్పుడైతే ఆ శబ్దము రిఫ్లెక్ట్ అయిందో అది కాలము బై దూరం అని కొలుస్తుంది క్యాలిక్యులేట్ చేస్తుంది ఒక్క నానో సెకండ్లోనే టక్ అని కొలుస్తుంది ఆ కొలిసి ఇటువైపు సౌండ్ వేగంగా వచ్చిందంటే ఇటు వెళ్ళకూడదు ఇటువైపు నుంచి ఆలస్యం వచ్చిందంటే ఇటు వెళ్ళొచ్చు అని తన గమ్యాన్ని ఇటు తిప్పేస్తుంది చూసారండి కళ్ళు లేని ఒక కబోది మన దృష్టిలో అది నీచమైన జీవి గబ్బిలం కానీ తన యొక్క ఏకాగ్రత చూడండి ఎంత అద్భుతమైందో ఎంత ఎంత ఏకాగ్రత చూడండి అదే గబ్బిలానికి అన్నీ వినిపిస్తాయి ఆ పక్కన ఉన్న శబ్దాలు వినిపిస్తాయి ఈ పక్కన ఉన్న టీవీ సౌండ్ వినిపిస్తుంది ఆ పక్కన ఉన్న వాహనాల శబ్దాలు వినిపిస్తాయి అన్నీ వినిపిస్తాయి కానీ అది ఏం తీసుకుంటుందంటే తన నోట్లో నుంచి వెళ్ళిన ఫ్రీక్వెన్సీ మీద మాత్రమే ఏకాగ్రత పెడుతుంది గొప్ప తపస్వియా గబ్బిలం ఎంత సాధన ఉంటుందో దానికి సో ఫ్రెండ్స్ గబ్బిలం దగ్గర ఏమి నేర్చుకోవాలి ఏకాగ్రత నేర్చుకోవాలి మనం పుస్తకం తీస్తే కాసేపు ఇటు చదువుతాం కాసేపాటి చూస్తాం ఏదన్నా చెప్తుంటే కాసేపు ఇటు చూస్తాం కాసేపాటు చూస్తాం అసలు విద్యార్థులు ప్రతి ఒక్క విద్యార్థి గురువు ఎవరై అంటే గబ్బిలం స్కూల్లో టీచర్ పాఠాలు చెప్పినప్పుడు కాలేజెస్లో చెప్పినప్పుడు మీరు అక్కడే ఏకాగ్రతగా ఇంటి ఇంకా చదవాల్సిన పనిలే కానీ మనకి ఏకాగ్రత లోపించింది అందుకని ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈరోజు మనం ఏకాగ్రత ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే గబ్బిలం గారి దగ్గర నేర్చుకోవాలి నమస్కారాలు గబ్బిలం గారికి అందుకే గురు బ్రహ్మ బ్రహ్మణమంతా గురువులే మరొక గురువు గురించి చెప్తాను కాకి గురుగారు ఇవన్నీ రోజులు మనం చూసేవే మన దృష్టిలో అసలు అవి నీచమైనవి అల్పమైనవి ఒక కాకి గుడు కడుతుంది గుడ్లు పెడుతుంది వాటిని చాలా జాగ్రత్తగా పెంచి పోషిస్తుంది ఒకవేళ వర్షం వచ్చింది అనుకోండి రాత్రి అంతా రెక్కలు ఇలా కప్పి పిల్లల్ని కాపాడుతుంది మరి కా కాకి డూప్లిక్స్ అవసరం ఉండదు కదా రెక్కలు ఇలా పెట్టి కాపాడుతుంది మళ్ళీ ఇల్లు తిరిగి ఎంగులు మెతుకులు తీసుకొచ్చి వాటికి అన్నం పెడుతుంది పిల్లలకు అన్నం పెట్టడం మర్చిపోయిన కాకి ఇంతవరకు సృష్టిలో లేదు ఎంతోమంది మన మన తల్లులు పిల్లలు క్యారేజీలు బట్టి స్కూళ్ళకి పంపిస్తుంటారు అందులో ఒక్కోసారి కూర మర్చిపోతారు ఒక్కోసారి అన్న మర్చిపోతారు ఏవో ఎన్నో జరుగుతుంటాయి అసలు క్యారేజీ మర్చిపోయిన మహా మహానుభావులు ఉన్నారు పిల్లలకి వదిలేసి మర్చిపోయిన మహనీయులు కూడా ఉన్నారు కానీ ఏ కాకి ఇంతవరకు తన జీవితంలో ఒక బిడ్డకి అన్నం పెట్టడం మర్చిపోలే ఆ తర్వాత అది గుట్లోంచి కింద పడితే గొడవ గొడవ చేస్తుంది దాన్ని మళ్ళీ గూట్లోకి తీసుకొచ్చిన దాకా అల్లరి చేసి అన్నింటిని పిలుస్తుంది తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ ఆ కాకి ఆ పిల్లలన్నింటినీ పెంచి పెద్ద చేసి అవి ఎక్క రెక్కలు వచ్చి ఎక్కడం ప్రారంభించిన తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ మళ్ళీ అలవాటుకి ఇంటికి తిరిగి వస్తుంది తిరిగి రాగానే ఆ కాకి ఏం చేస్తుంది అంటే తరిమేస్తుంది రావద్దు నా ఇంటికి గెటౌట్ వెళ్ళి నీళ్ళు నువ్వు కట్టుకో అంటుంది కొత్తిళ్ళు కట్టుకో అంటుంది నీ జీవితం నువ్వు గడుపు అంటది అంతేగాని కాకి ఎక్కడన్నా మీరు చూసారా కాకి తోడల్లుడు కాకి మేనత్త కాకి మీరు చూసారా ఫ్రెండ్స్ లేదు కదా మనవడు కాకి ముని మనవడు కాకి వాటిని పెంచి పోషిస్తూ ఉన్నాయా ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చేసి ఎంత ఎప్పుడు వదిలిపెట్టాలో అట్లా వదిలిపెట్టేస్తున్నాయి మనం చూడండి ఎలా ఉన్నామో మీరు కష్టపడి పెళ్లి చేసుకున్నారు పిల్లలకి అన్నారు వాళ్ళని పెంచి పెద్ద చేశారు వాళ్ళని ప్రయోజకం చేశారు ఎంతో కష్టపడ్డారు మీ వాళ్ళ కోసం మీ జీవితంలో ఎన్నో త్యాగం చేశారు గుడ్ మీ బాధ్యతలను నిర్వర్తించారు ఇప్పుడు వాళ్ళు ప్రయోజకులు అయ్యి వాళ్ళ జీవితాల్లో సెటిల్ అయిన తర్వాత కూడా మీరు వాళ్ళ జీవితాల్లో వెళ్ళి పెడుతున్నారు పెద్దవాళ్ళు అంటే మా మీకే కావాలి ఆ బాధ్యతలన్నీ మీరే వేసుకోవాలి ఆ మనవడు చదువు మీకే కావాలి ఆ మనవరాలు పెళ్ళి మీకే కావాలి వాళ్ళ ఇంట్లో ఏం నగలు కొనాలో మీకే కావాలి దాంతో మానవుడి జీవితం అస్తవ్యస్తం అయిపోయింది ఆనందం లేదు ఒక కాకి తన జీవితాన్ని ఎంతవరకు జీవించాలో తన బాధ్యతను ఎంతవరకు నిర్వర్తించాలో నిర్వర్తించి వన్ ఫైన్ మార్నింగ్ అది డిటాచ్ చేసేస్తుంది మరలా అలవాటు ప్రకారం తిరిగి వచ్చిన కా కాకి పిల్లని ఎలా అది పొడిచి తరిమేస్తుంది మళ్ళీ తన కొత్త జీవితం ప్రారంభిస్తుంది ఎంత అద్భుతం కాకి ఆఫ్టర్ ఆల్ కాకి కనుక కాకి గారికి ఈ గురు పౌర్ణమి సందర్భంగా నమస్కరిస్తున్నాను సో ఫ్రెండ్స్ సృష్టి మొత్తం గురువులే సరిగా చూడండి పరికించి చూడండి ఎరుకతో చూడండి ప్రతిదీ గురువే అందుకే దత్తాత్రేయుడు తన గురువు ఎవరంటే గురువులకే గురువు దత్తాత్రేయుడు నా గురువు ఎవరంటే పాము కుక్క కాకి పంది అని చెప్తారు ఎంత అద్భుతం సో ఫ్రెండ్స్ ప్రతి దాని నుంచి నేర్చుకోవాలి ప్రతి దాని నుంచి నేర్చుకున్నది మరొకరికి నేర్పించాలి అంటే మనం శిష్యుడిగా ఉండాలి గురువుగా ఉండాలి శిష్యుడు గురువు మధ్య ఉన్న అనుసంధానం అత్యంత అద్భుతమైంది అది ఏ మాత్రం దోషాలతో ఉండకూడదు దానికి ఎగ్జాంపుల్ నేను ఒక ఒక దివ్యమైన చరిత్ర చెప్తాను మీకు ఎవ్వరూ పట్టించుకొని ఒక గురు శిష్యుల సంబంధం ఈరోజు మీకు చెప్తాను ఈ గురు సందర్భంగా వాళ్ళే కచుడు శుక్రాచార్యుడు కచువులు శుక్రాచార్యుడు తన జీవితం మొత్తం మీద ఏం జరిగిందో నేను మీకు విశదీకరిస్తాను శుక్రాచార్యుడు రాక్షసు గురువు ఈ శుక్రాచార్యుడు ఒక సాధన చేసి మరి తన తన శిష్యులు అంటే రా ఇక్కడ రాక్షసుడు అనగానే మీరు కోరాలు మేసాలు పెద్ద పెద్ద ఇవన్నీ ఊహించుకోకండి రాక్షసుడు అంటే ఆటవిక జాతి ఆ జాతికి గురువు ఆయన సో ఆయన దేవతల గురువు బృహస్పతి ఇద్దరే గురువులు ఆ రోజుల్లో బృహస్పతి శుక్రాచార్యుడు ఇద్దరు మధ్య యుద్ధాలు జరుగుతుండే యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఈ రాక్షసులు చనిపోతుండేవాళ్ళు ఎక్కువ శాతం అప్పుడు ఈయన ఏం చేశాడంటే నా వాళ్ళని ఎలా బతికించుకోవాలి నా శిష్యులను ఎలా బతికించుకోవాలి నా జాతిని ఎలా బతికించుకోవాలని ఆయన ఏం చేశాడంటే బాగా సాధన చేసి మృత సంజీవిని విద్యను సంపాదించాడు ఆ మృత సంజీవిని విద్య చనిపోయిన వాళ్ళని బతికిస్తూ ఉండేది కొన్నాళ్ళకి రాక్షసులు అందరూ అంతరించిపోయారు తగ్గిపోతున్నారు సారీ రాక్షసులు అందరూ సేఫ్గా ఉంటున్నారు ఈ దేవతల బ్యాచ్ అంతరించిపోతుంది అప్పుడు అర్థమైంది వాళ్ళకి ఏదో జరుగుతుందో అని అప్పుడు బృహస్పతి ఏం చేశాడంటే వాళ్ళ దగ్గరికి నేర్చుకొని రా పో అని చెప్పేసి తన తన బిడ్డని పంపించాడు అతని పేరు ఖచ్చుడు చూడండి వాళ్ళు ఏ నేనే నేర్పాలి నేనే సాధన చేయాలి నేనే నేను లేదు ఎంత అద్భుతమైన గురువులు వీళ్ళిద్దరూ శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకుని రా అన్నాడు ఖర్చుడిని తన కొడుకే అప్పుడు ఖర్చుడు తిన్నగా ఆయన దగ్గరకు వచ్చాడు వచ్చి మాయోపన్నం అబద్ధాలు కాదు తిన్నగా వచ్చి అయ్యా నేను దేవతల గురువైన బృహస్పతి గారి అబ్బాయిని నన్ను నాకు మీరు జ్ఞానాన్ని బోధించండి నేను వచ్చిన పని ఏంటంటే మీ దగ్గర మృత సంజీవిని ఉంది అది నేర్పించండి అన్నాడు డైరెక్ట్ ఇంక అబద్ధాలు లేవు గురువు దగ్గర ఎంత స్పష్టంగా ఉండాలో చూడండి చరిత్రలో చాలామంది గురు శిష్యులు అంటే చాలా మంది పేర్లు చెప్తారు కానీ అసలు వీళ్ళిద్దరు పేర్లు ఎక్కడ వినపడవు అందుకు నేను ఈ గురు పౌర్ణమి రోజు వీళ్ళని పరిచయం చేయడానికి నిర్ణయం తీసుకొని చెప్తున్నా కచుడు శుకరాచార్యుడు కచుడు స్పష్టంగా ఉన్నాడు శిష్యుడు ఎలా ఉండాలంటే స్పష్టంగా ఉండాలి అయ్యా నేను నీ ఈ పర్పస్తో నీ దగ్గరకు వచ్చాను నేర్పుతావా నేర్పు అంతేగాని మోసం చేయకూడదు గురువుని అబద్ధాలు చెప్పకూడదు గురువుతో కర్ణుడు వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళాడు పరశురాముని దగ్గరికి వెళ్ళి నేను బ్రాహ్మణుణ్ణి నాకు అస్త్ర విద్యను నేర్పించానని అబద్ధం చెప్పాడు ఆయన నేర్పించాడు ఈయన మాటలు నమ్మి గురువుని మోసం చేయకూడదు స్పష్టంగా ఉండాలి నేర్పిస్తాడో లేదా అది ఆయన ఇష్టం నిజాయితీగా ఉండాల అప్పుడు అన్నీ ఆయన నేర్పించాడు తర్వాత ఆయన కథ కాదని తెలిసిందే అంటే ఆయన రూల్ అది నేను బ్రాహ్మణకే నేర్పించాలి అని ఆయన రూలు ఆయన ఇష్టం అది గురువు ఇష్టం ఎవడకు నేర్పాల ఎవడకు నేర్పకూడదు అది ఆయన ఇష్టం దానికి వేరే కథ ఉంటుంది మొత్తం మీద ఆయన అబద్ధం చెప్పాడు కాబట్టి నీకు సంకట సమయంలో విద్యలు పనిచేయమని ఆయన చెప్పేశాడు అంటే శాపం అంటారు దాన్ని శాపం కాదు ఏ తప్పైతే చేసే మరి మన లోపల తొలుస్తుంటుంది మరి నువ్వు ఎగ్జామ్ రాయాల్సిన టైంలో మోసం చేసి సంపాదించింది పనిచేయదు అందుకే డబ్బు కానీ విద్యలు కానీ మోసం చేసి సంపాదిస్తే ముఖ్యంగా గురువుని మోసం చేసి సంపాదిస్తే అది ఆ సమయానికి పనిచేయదు ఫ్రెండ్స్ అందుకే చాలామంది డబ్బు సంపాదిస్తారు మోసాలు చేసి ఆ సమయంలో చూడండి వాళ్ళకి పెద్ద పెద్ద సమస్యలు ఏవి వచ్చినప్పుడు ఆ పెద్ద పెద్ద అనారోగ్యాలు వచ్చినప్పుడు అవి రావు డబ్బు రాదు చేతికి రాదు ఇరుక్కుని ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి సరే శుక్రాచార్యుడి దగ్గరికి ఖర్చు వచ్చాడు కచ్చుడు వచ్చి స్పష్టంగా చెప్పాడు గురువుగారు నమస్కారం నేను వచ్చిన పర్పస్ ఏంటంటే ఇదిగో మృత సంజీవిని విద్య మా నాన్నగారు పలానాయన మీరు నేర్పుతారా లేపడో మీ ఇష్టం మీరు నేర్పిన దాకా నేను ఇక్కడే ఉంటాను అన్నాడు అంతే మొత్తం ఆయన చుట్టూతో ఉన్న ఆయన శిష్యులు మిగతా శిష్యులు ఉంటారు కదా రాక్షసులు వాళ్ళు ఊరుకోరు కదా వామ్మో నువ్వు ఇప్పుడు నేర్చుకుంటే వాళ్ళందరూ బతికిపోతారు మనం మనం మనకి పోటీ గట్టిగా ఉంటుంది వీడిని తరిమేని తరిమేని అంటాడు అతన్ని నిజాయితీ చూసి శుక్రాచార్యుడికి బా ఏమి చేతీర ఎంతో స్పష్టంగా చెప్పాడు రా నేర్పుతాను అయితే నువ్వు నిబద్ధత నిరూపించుకో అంటాడు ఆన తర్వాత ఆ రోజు నుంచి ఇంకా అతనికి సేవ చేస్తూ ఇంటి పనులు చూస్తూ అతని ఆవుల్ని శుభ్రం చేస్తూ ఎంతో డెడికేషన్ ఎంతో డెడికేషన్ అంటే ఒక శిష్యుడికి ఎంత డెడికేషన్ ఉంటేనే విద్య వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది వ్యాపారం కాదు గురు శిష్యుల సంబంధం వ్యాపారం కాదు సృష్టిలో వ్యాపారం అవ్వకూడదు అంటే గురు శిష్యుల సంబంధమే అప్పుడు ఆ కచ్చుడు అంత డెడికేషన్తో సంవత్సరం రెండు సంవత్సరాలు అలా సాధ గురుగారి దగ్గర ఉంటూ ఆయన సేవ చేసుకుంటూ ఉంటాడు వన్ ఫైన్ మార్నింగు ఈయన ఏం చేస్తారు ఆ రాక్షసులు మిగతా వాళ్ళు ఉన్నారు కదా ఒరే బాబు వీడు ఖచ్చితంగా నేర్చేసుకుంటాడు వీడు డెడికేషన్ చూస్తుంటే గురుగారు ఆడికి నేర్పేటట్లున్నాడు ఆ విద్య నేర్పాడంటే ఇంకా మనం మన పని సఫా అని చెప్పేసి వాడు ఏం చేస్తారంటే చంపేస్తారు మొక్కలు 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 కొడతారు కొడితే ఆ శుక్రాచార్యుడు ఏం చేస్తాడంటే ఆయనకి సురపానం తాగుతాడు సురపానం అంటే చీప్ లిక్కర్ కాదు చిచ్చి ఆయన ఏంటంటే అలా మందు కొడుతున్నాడు అనుకోకండి సురపానం అంటే వాళ్ళు సాధకులు తాగే ఒక పానీయం అది మళ్ళీ ఎక్కడ కూడా అందరూ భ్రమలో వండిపోయారు ఒక పానీయం అది వాళ్ళ శరీరానికి సాధన మార్గంలో శక్తి చేకూర్చేది ఆయన నిజంగా తాగిపోతే అయితే అది విద్య సంపాదిస్తాడా ఏమన్నా అర్థం ఉందా ప్రతి ఒక్కరు మాట అనేస్తారు తప్పు అలా అనకూడదు మహనీయుల మాట అంటే అది శాపమై పట్టుకుంటుంది ఫ్రెండ్స్ గురువులను కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాన్ని ఉన్నవాన్ని కానీ అసలు ఎవరిని ఒక మాట అనకూడదు మనకు తెలియదు కదా తెలియకుండా ఎలా మాట్లాడేస్తాం ఎవడో చెప్పాడని మాట్లాడేస్తాం ఆయన శుక్రాచార్యుడు మందు కొట్టాడు అంటారు తప్పది మందు కాదు అది సురపానం సుర అన్న ఒక తీగ నుంచి తయారు చేసిన ఒక పానీయము అది తాగటం వల్ల వాళ్ళు సాధన మార్గంలో మరింత శక్తివంతులు అవుతారు అనమాట అది అందులో ఒక టెక్నిక్స్ అవి సరే ఆ రోజు ఆయన వీడిని చంపి మొక్కలు మొక్కలు చేసి కాల్ చేసి బూడిది చేసి ముందు బతికిస్తాడు అనమాట ఆయన ఒకసారి చంపినప్పుడు ఆయన సంజన విద్యతో బతికిస్తాడు ఈయన బతికిస్తాడు అని చెప్పేసి వెంటనే ఏం చేశారు వాడిని బూడిదించేసి ఆయన తాగే ఆ సురపానంలో కలిపేశారు కలిపేసి ఆయనకి ఇచ్చారు ఆయన దాన్ని తాగాడు మరి మా అది లీస్తుంది కదా మత్తు అంటే ఆ సాధన మార్గంలో ఆ తన్మయత్వంలో ఆ యోగ స్థితిలో ఆయన దాన్ని తీసుకుంటాడు తీసుకున్న తర్వాత ఎరుకులు లేకుండా తీసుకుంటాడు దాంతో తర్వాత చూస్తాడు చూస్తే ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఎక్కడున్నాడు ఈ ఖర్చుడు మళ్ళీ విని కానీ చంపేశారా అని చెప్పేసి వెతికితే అప్పుడు తన కడుపులో ఉన్నట్టు తెలుస్తుంది బృహస్పతికి ఏ మొహం చెప్పాలి నేను చూసారా తన తన శత్రువు ఆయన రేపు బృహస్పతి నా కొడుకేడు అంటే నా కడుపులో ఉన్నాడు వాడిని నేను తినేసి నేను ఎలా చెప్పగలను అయ్యో రెండు నన్ను నమ్ముకొని వచ్చాడు వీడు వాడికి నా దగ్గర ఒక శత్రువు గురువు అయిన నా దగ్గరకి వీడు వచ్చాడు వాడికి నేను ఎలా చెప్పగలను వాడికి వాడికి వాడి నేను నాకు ఎంత తప్పిది అయినా నేను అవేర్నెస్లో లేకుండా ఎలా తీసుకున్నాను అని చాలా రియలైజ్ అవుతాడు రియలైజ్ ఇప్పుడు ఒకటే మార్గం లోపల ఉన్నాను బతికించాలి మృత సంజీవని విద్యతో బతికించాలి బతికించాడా వాడు మరి బయటకు వస్తాడు కదా కడుపు జీల్చుకొనే ఈం చనిపోతాడు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఒకవేళ వాడు బయటకు వచ్చాడు అనుకోండి ఆ విద్యను నేర్పించేసి చనిపోయాడు అనుకోండి వాడు బతికించవచ్చు బతికించకపోవచ్చు నో ప్రాబ్లం అని ఆ వెంటనే ఆయన ఏం చేస్తాడంటే నాయన ఖచ్చుడు నువ్వు ఆయన బతుకని చెప్పేసి ఆయన తన ఆ శక్తితో వృత సంజీవిని మంత్రంతో లోపల ఉన్న ఖర్చుని బతికిస్తాడు బతికించి నా నాయన ఖచ్చుడా నువ్వు బయటకు వచ్చేసి నా కడుపు చీల్చుకుని రా నేను పోయినా పర్వాలేదు అంటాడు అనగానే ఆ శుక్రాచార్యుడు కడుపుని చీల్చుకొని బయటకు వచ్చేస్తాడు ఈయన చనిపోతాడు చనిపోగానే వెంటనే ఈయన కచ్చుడు అంటే శిష్యుడు జంప్ అయిపోవచ్చు వచ్చిన పని అయిపోయింది మంత్ మంత్రం దొరికేసింది ఆయుధం దొరికింది ఇంకెళ్ళిపోవచ్చు పైగా శుక్రాచార్యుడు కనుక లేడనుకోండి ఇంకా దేవతా బ్యాచ్కి ఇంకా మంత్రం ఇచ్చేవాడు ఉండడు ఇంకా మంచిది ఆయన కడుపు ఆయనే ఆయన ముర్చు ఆయనే తెచ్చుకున్నాడు ఇంక ఇంతకన్నా మంచి ఛాన్స్ రాలదు దేవతలకే కానీ ఖర్చు ఏం చేశాడు తెలుసా నో 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 ధర్మం ధర్మమే అని చెప్పేసి వెంటనే తాను నేర్చుకున్న మంత్ర విద్యని జ్ఞాప్తికి తెచ్చుకొని తన గురువు తన మీద ప్రయోగం చేశారు కదా ఆ మంత్ర విద్యని జ్ఞాప్తికి తెచ్చుకొని ఆ ఆ మంత్ర విద్యతోనే ఆయన బతికిచ్చాడు బతికించి గురువుగారి దగ్గర సెలవు తీసుకొని ఈ విద్యను నేను మా వాళ్ళకి వాడి నా జాతిని సంరక్షించుకుంటానని ఆయనకి నమస్కారం పెట్టుకొని గురువు తీసుకొని మళ్ళీ దేవలోకం వెళ్ళిపోతాడు సో ఫ్రెండ్స్ ఎంత అద్భుతమైన స్టోరీ చూడండి గురువు కోసం శిష్యుడు త్యాగం చేశాడు శిష్యుడి కోసం గురువు త్యాగం చేశాడు శిష్యుడి యొక్క డెడికేషను గురువు యొక్క త్యాగం ఎంత అద్భుతం ఈ స్టోరీ శుక్రాచార్యుడు అంటే రాక్షసులు గురువు ఆయన మంచోడు కాదు రాక్షసులు బ్యాచ్ అని ఆయన పక్కన తోశారు అదేవిధంగా ఖచ్చుడు అట్లా అరిటి కింద పక్క తోశారు కానీ నేను ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఈ ఈ మహనీయులు ఇద్దరిని మీకు పరిచయం చేశాను సో మనం కూడా శుక్రాచార్యుడి శిష్యుడి పట్ల డెడికేషన్తో ఉండాలి అదేవిధంగా మనం కూడా ఖర్చుడు ఖర్చుడిలాగా గురువు పట్ల అంకిత భావంతో సేవ చేయాలి అంకిత భావం స్పష్టంగా ఉండాలి గురువు దగ్గర అందరి దగ్గర అబద్ధాలు ఆడతాం కుటుంబంలో అబద్ధాలు ఆడతాం తెల్లారు లేచి మన నోరంతా అబద్ధాలు నాటకమే ఒక గురువు దగ్గర కూడా నా నాటకం ఎందుకు ఏం సాధిస్తాం ఇక్కడ ఫ్రెండ్స్ అందుకని గుర్తుపెట్టుకోండి మీరు మీ గురువు దగ్గర ఎవరినైతే గురువు అని విశ్వసిస్తారో వారి పట్ల స్పష్టంగా ఉండాలి డెడికేషన్తో ఉండాలి నిజాయితీగా ఉండాలి తిడతా రండి తిడతాడు తిట్టించుకున్నాం సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి గురువు అంటే మనం ఎవరి దగ్గర అయితే ఏమైతే నేర్చుకున్నా వాళ్ళందరూ గురువులే సీనియర్స్ వాళ్ళ దగ్గర వినయంతో ఉండాలి అంటే కచ్చడి ఎలా ఉన్నాడు వినయంతో ఉన్నాడు శుక్రాచార్య దగ్గర శిష్యుడు ఇప్పుడు కచ్చడి ఏం చేశాడు తన దేశం వెళ్ళిపోయాడు మళ్ళా వెళ్ళేటప్పుడు ఆయనకి ఇంకో పరీక్ష వచ్చింది గురువు గారు అమ్మాయి ఆయన లవ్ చేసింది లవ్ చేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకో సారీ నేను పెళ్లి చేసుకున్న అందున గురు గురువు కూతురివి చెల్లితో సమానం నాకు నేను అలా చేయలేనమ్మా నా గమ్యం ఇది కాదమ్మా నా గమ్యం నా జాతిని రక్షించుకోవాలమ్మా దానికోసం ఇన్ని పాటలు పడ్డానమ్మా ఇదిగో అస్త్ర విద్య దొరికింది నాకు నేను బతికించుకోవాలి అని అంటాడు అంటే అయితే నువ్వు నా కోరికను కాదన్నావు కాబట్టి నువ్వు నేర్చుకున్న విద్య నీకు పనికి రాకుండా పద్దుపో అంటది రెండు నువ్వు నన్ను పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండి హాయిగా ఉంటావా లేకపోతే నీ రాజ్యం నువ్వు వెళ్ళిపో కానీ నీ విద్య నీ మీద మాత్రం పనిచేయదు నేను ఎవ్వడం చంపేస్తే ఇది నీ మీద పంచేయద్దు ఏ చాయిస్ ఈజ్ ఎవర్స్ అప్పుడు అప్పుడైనా నా సమాజం కోసం నేను జీవిస్తాను నాకు నా జీవితం అక్కర్లేదు నేను బతకపోయినా పర్వాలేదు చెల్లి నేను వెళ్ళిపోతానమ్మా అని చెప్పేసి ఆ ఆ తనదేశి వెళ్ళిపోతాడు అది శిష్యుడు అంటే గురువు శిష్యుడికి గొప్ప ఉదాహరణ కచ్చ శుక్రాచార్యులు సో ఫ్రెండ్స్ ఆ డెడికేషను ఇప్పుడు మన గురువు దగ్గర నేర్చుకున్నాము మళ్ళీ అయినా నాకు ఉపయోగపడుతుంది అది వెరీ గుడ్ తన దేశం వెళ్ళిపోయి అక్కడ నేర్పించడం ప్రారంభించాడు అంటే తాను గురువు అయిపోయాడు నేర్చుకున్నప్పుడు శిష్యుడుగా ఉన్నాడు నేర్చుకున్న తర్వాత గురువుగా ఉన్నాడు ఇది అద్భుతమైన డైమెన్షన్ అంటే మనం జూనియర్గా ఉండాలి సీనియర్గా ఉండాలి సీనియర్ దగ్గర ఉన్నప్పుడు జూనియర్గా ఉండాలి మన జూనియర్ దగ్గర ఉన్నప్పుడు మన సీనియర్గా ఉండాలి అంటే రెండు డైమెన్షన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీరు నేర్చుకున్నారు నేర్చుకున్న తర్వాత మీకు తెలియని వాళ్ళు వస్తారు వాళ్ళ దగ్గర మీరు నేర్పించాలి నేర్చుకునేటప్పుడు వినయంతో నేర్చుకోవాలి నేర్పించేటప్పుడు విశ్వాసంతో నేర్పించాలి విశ్వాసం తెలుసు నాకు నీకేం తెలుసు నేను చెప్తున్నా విను అన్నట్లుగా ఉండాలి నేర్చుకునేటప్పుడు అత్యంత వినయంతో తెలిసినా సరే తెలియనట్లు ఉండాలి గురువు దగ్గర అంటే నీ సీనియర్ దగ్గర నీకు తెలిసినా తెలియనట్లు ఉండాలి వినయంతో నీ జూనియర్ దగ్గర అంటే సబ్జెక్ట్ తెలియని వాడి దగ్గర నీకు తెలిసినది స్పష్టంగా కాన్ఫిడెంట్గా నోరు మూసుకొని విను నీకేం తెలుసని మాట్లాడుతున్నావు అని కాన్ఫిడెన్స్ వాడాలి అంటే ఒక బొమ్మకి ఒక కాయిన్కి బొమ్మ బొరుస ఉన్నట్లుగా మనం కూడా టూ డైమెన్షన్స్లో ఉండాలి వినయము విశ్వాసము జూనియర్ దగ్గర వినయం సారీ సీనియర్ దగ్గర వినయం జూనియర్ దగ్గర విశ్వాసం రివర్స్ చేయకండి సో ఫ్రెండ్స్ ఇది గురుపవర్ణ నాడు మీ అందరితో నేను పంచుకున్న గొప్ప అనుభవం ఈ సృష్టి మొత్తం గురువులే భార్య గురువు భర్త గురువు కొడుకు గురువు చిన్నపిల్లల గురువు విశ్వమంత గురువులే విశ్వమంత శిష్యులే నేర్చుకోవాలి నేర్పించాలి నేర్చుకోవాలి నేర్పించాలి నేర్చుకోవాలి నేర్పించాలి నేర్చుకోవడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు వదిలేయాలి ఇంకొకళ్ళు నేర్పించాలి మళ్ళీ వాళ్ళ దగ్గర ఉంది అది నేర్చుకోవాలి ఈ రెండు వెళుతూ 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 మన యొక్క జ్ఞాన చైతన్యం పెరుగుతూ పెరుగుతూ వస్తుంది ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఇది మాత్రమే అప్పుడు బాబు నీకు ఈ లోకంలోకి నేర్చుకోవడానికి ఏమీ లేదు అందుకని నువ్వు ఇంకో ప్లానెట్కి పని పంపిస్తారు దాని పేరు మోక్షం సో ఫ్రెండ్స్ గురువులందరికీ గురువులైన పరమ గురువులందరికీ నమస్కరిస్తూ వ్యాసుల వారికి ఈ గురు పౌర్ణమిని సందర్భంగా వారికి కూడా నమస్కరిస్తూ సమస్త గురుమండలికి నమస్కరిస్తూ థ్యాంక్ యూ